विना वेंकटेशं ननाधो ननाधः सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेश प्रसीद प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ। समुद्र गर्भంలోని నిధిపై పారిశ్రామికవేత్త బంగారు రాజు కన్ను బంగారాజుని సంచార ఎడిటర్ తెలక్కిన వెంటనే మన స్థావరాన్ని చూస్తున్నాయి। ఎందుకో వదలాల నీకు బుద్ధి చెప్పాల ఏమిటి ఈ బంగారాజు సముద్రంలో మునిగిపోయిన ఓడలోని బంగారాన్ని కాజేయాలని చూస్తున్నాడా? ఇదెందుకు రాయాలి? అది నిజం కాబట్టి నిజం చెప్పిన హరిశ్చంద్రుడు కాటి కాపరగినాడు, అబద్ధం చెప్పిన ధర్మరాజు హస్తినాపురికే రాజగినాడు। నిజాన్ని ప్రేమించే నిన్ను కాటికే పంపాల। నా కలల గడ్డొచ్చిన వాడెవడైనా సరే అలల్లో కలిసిపోవాలి। ఈ సముద్రానికి నేనే రాజుని కావాలి। మనల్ని ఎవ్వరు పెడతలే రాణి గురువా, ఏంటి చందమామ కథ చదవటం, కత్తులతో పొడుచుకోవటం, ఈ కౌగిలించుకోవటం ఏంటి చిన్నపిల్లలా? ఈ చందమామ పుస్తకాల్లో మంచి మంచి కథలు ఉంటాయి రా, ఇందులో హీరోల్లాగా మనం కూడా జీవితంలో సాహసం చేయాలరా, సాహస వీరుడు అనిపించుకోవాలి। నాతో పాటు ఏడుగురు అనాథలకు అన్నం పెడుతున్నావు, ఇంతకంటే సాహసం ఏంటి గురువా? అది సాహసం కాదురా, సహాయం। సాహసం అంటే అడ్వెంచర్. సపోజ్ ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చిందనుకో, నువ్వు ఈ సముద్రంలో పడిపోయావు, సపోజ్ పడిపోయావనుకో, గిలగిలా కొట్టుకుంటా లోపలికి వెళ్ళిపోయి అదే టైంలో నా చెయ్యి వచ్చి నీ జుట్టు పట్టుకుని లాగిందనుకో, అది సాహసం అంటే, అప్పుడు సాహసవీరుడు అవుతావు। నేను సముద్రంలో పన్ను అక్కర్లేదు, నువ్వు నన్ను జుట్టు పట్టుకో లాగడం అక్కర్లేదు, నువ్వు నిజంగా సాహసవీరుడే। సరే టైం అయింది, వాళ్ళ దగ్గర పల Thank you।
మీరు వెళ్ళండి. ఎవరు మీరు? హే హలో, ఇక్కడ రేలు ఉండరు. చూడు బాబులు, చూడు మిస్టర్లు ఉంటారు. ఆ సరే, ఎర్ర చీర కట్టుకున్న మా ఇటావన వచ్చిందా? త్వరగా చెప్పు అమ్మాయి స్మగ్లర్. ఎర్ర చీర అమ్మాయ? ఇప్పుడే కదా అటు వెళ్ళింది. ఎర్ర చీర కట్టుకున్నమ్మాయి ఎప్పుడు వెళ్ళింది? లేకపోతే ఏంట్రా, ఈ సిటీలో ఎక్కడ నేరం జరిగినా ఈ పోలీసులు మన పాటకు వచ్చి లాఠీ చూపిస్తారు. అందుకే చెడ్డేశా. ఓ ఇదా కదా. రే ఈ బొట్టను నేనెత్తాను, ఆ లోడ్ మీరు ఎత్తండి. రే రండి రండి. కాకినాడ రేవు కాడ కన్నె చేపదిక్కెరు, దొంగు దొరక పట్టబోతే కస్సు మందిరు, గండితేట చెరువులోన దొంగ చేప నక్కెరు, దాన వేసి పట్టబోతే గుర్రు మందిరు. సోపు మీదున్నది సొత్తు బాగున్నది, చెయ్యి దయ్యబోతే రొయ్య చెవు మందిరు. అది స్మగ్లరే, దాన్ని అరెస్ట్ చేయాలంటే కదా.
ఆపాలంటే దాన్ని ముగ్గులో దింపాలి కదా, దాన్ని ముగ్గులో దింపాలంటే పాట పాడాలి కదా. ఇలా రోజు రెండు చేతులతో ఫుడ్ మెక్కుతుంటే డ్యూయట్ పాటలు కాదు, సారోగంతో సోలో సాంగ్ పాడాలి. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అయితే ముందు అవసరం పడి పడి ఒరే లింగరాజు, ఏమిటా పిచ్చికాకరు, బంగారనావ కనిపించిందా? బంగారనావ కనిపించింది. బుద్ధి లేని ఓషణ గ్రహం ధరించి ఈ చెత్త హీనగతలను తోడిచి మాకు చర్చి స్ఫోటన పేరుడు పెట్టి సముద్రంలో తోలారు. అక్కడ చేపలు రొయ్యలు తప్ప ఏమీ కనిపించలేదు. పిచ్చి మేధవుడు, శ్రమించాలా ఫలితం పొందాలా? అట్లాంటి మహాసముద్రంలో ఏముంది? అరేబియా సముద్రంలో ఆయిల్, బంగాళాఖాతంలో ఉప్పు. తప్పు. బంగారం బంగారం తోలింది నానావ. మనకు స్వాతంత్ర్యం ఇచ్చాక తెల్లవాళ్లు వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ మరకట మాణిక్యాలతో నిండిన ఈ నావను తీసుకువెళుతుండగా ప్రమాదవశాత్తు నది సముద్రంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ సొత్తును సొంతం చేసుకోవాలని తంటాలు పడుతున్నాం. అది నిజమై ఎందుకుందా మామ? నా మాట నమ్ము. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వెతికి వెతికి జనగణమన పాడేది. మనం కూడా జెండా ఎత్తిస్తే పెట్టం. మీరిలా నా ప్రాణం నీరు కారుతిస్తారని మంచాలకు కబురు పెట్టాను. పలనాటి మంచాల కాదురా, మలక్పేట మంత్రాల మంచాల. బిడ్డరే బిడ్డ, అంజనం వేశానురా, ఈ నా ఆచూకి తెలిసిందిరా? తెలిసిందా? ఎక్కడో ఎంత దూరంగా ఉంది. ఇక్కడ నుంచి పావు యోజనం ఈశాన్యం, అక్కడ నుంచి అరపావ యోజనం వాయువ్యం, మరక్కడ నుంచి 100 గజాల నైరుతికి వెళితే అక్కడ 9372 గజాల లోతులో ఉందిరా. ఆ నావ అక్కడికి మానవ మాత్రులు చేరలేరురా. చేరలేనప్పుడు ఆశ్రయించుకునేదే మంత్రాల మంది. అవును మరి, చేరలేరు అన్నాను కాని చేరే మార్గం లేదు అనలేదుగా. ఏమిటది? ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. అవునురా బిడ్డ, నడుం వరకు స్త్రీ, కింద చాపాకారం. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. నేను నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైట్ ని చూసినట్టుగా మా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో కావాలంటే ఈ పై చూడండి. తిన్నావుగా? బిడ్డ, ఈ రోజు పౌర్ణమి, చంద్రం చింతలేస్తూ ఉంటుంది. మంచి అదను అష్ట దిగ్బంధనం చేసి జనకన్యను రక్షిస్తా. దాని సాయంతో బంగారు నావను సొంతం చేస్తుంది. పంపు నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. జనకన్య మన చేతికి చిక్కబోతుంది. జనకన్య దొరకాలా? జల సమాధిలో ఒక నావను చేరాలా? ప్రపంచంలో కల్లా దేవే కొడుస్వాడి కావాలా? ఒరే మురికి బిడ్డ, తత్తర పడుతుంది జనకన్య, నీ వాళ్ళను ఊరకమని. Thank you.
నాకు ఆగ్రహం తెప్పించటే, నా అనుగ్రహం పొందవే. ఏదో తప్పు జరిగిందిరా, ఎలకల్ని జారిపోయింది. అడ్డాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ. అమ్మ గుడ్డమ్మ, నాటకాలు ఆడుతున్నావా? పాటకి ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాయ చేయాలని చూస్తున్నావా? అదుపు అదుపు, మాట పొదుపు. మాంచాల కల్లెర చేస్తే మంచం ఎక్కుతావరా? నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది. మళ్లీ పౌర్ణమి నాటికి వస్తాను, మత్స్యకన్య చాడ చెబుతాను. మత్స్యకన్య నిజమా కథ చెబుతాను. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ కన్నవాగాలు మొదలుపెట్టాలి. రత్నాల కెంపుల వజ్రాల గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్ట చేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటపడి రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ రెండు కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. బయటకొచ్చింది. వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే పేరేంటమ్మా? నీదేవూరు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి మన పడవలో పడింది, పిచ్చి చూపులు వస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్లి. ఏంటి, ఇప్పటికే నీ ఎక్కడో ఏడుగురు ఉన్నావు, ఇంకా ఏమిటి కూడానా? రే, మతి లేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా రామ్మ ఎవరో ఏంటో దేవుడా, నువ్వే మంచి ఉండాలే. చిన్న లేవల్లా పైన లేవల్లా ఎవరన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి, పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తాను. ముగ్గు హండాలేంగి ఇండోని గుండ్రంగా నేనేస్తా. నువ్వేస్తా తెల్లోని నేనేస్తే ముగ్గు అందరిలోకి వెళ్ళి అందగానే నేను ముగ్గేసిన నువ్వేస్తా. ఇంటి ముందు ముగ్గేయండిరా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది చూడండి. ఇలాగే ఒక అనాథ. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుపోయింది, మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా.
పడుకుంటా. ఒరే అన్న మనకు కాకండి అని చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటాడు రా. అనుమానం ఎందుకు? నిజమేరా, మనం నిద్ర కూర్చున్న తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక్కడ నదిలో అయ్యేదా? తిరుతారా? శబ్దాలు మాత్రం విన్నానరా. సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది. నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ మాగుతల్లో. చెప్పిందే చెప్పి దెబ్బ మాగుతల్లో. అది తెలుగై ఉండదు, వేరే ఏదో భాష ఉంటుంది. నేను తెలుసుకుంటాను. ఉండండి. నిన్నెసరన్న మగు ఆగరా, నిన్నెసరన్న మగు. తుజనావకాయ్ తుజనావకాయ్. చేచ్చేవడ పేరెందనో? చేచ్చేవడ పేరెందనో? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా. ఇట్లా లాభం లేదు కానీ మంచి ప్లాన్ చెప్తాను. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పుట్టివాండే. నీ పేరేంటి? గుండాడు. ఇప్పుడు నీ పేరేంటి? సరే పిల్లని పేరు అడిగితే కూత పెట్టిందేంటి? ఇది సరే కూత పడితే తొట్టి పొంగి పూసినాడు. అరే అది చూడండి రా, దానికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే ఇది సరే. నీళ్ళని చూసి చేపల్లా జబ్బు చేసి పెట్టినట్టు నోరు మూసుకుంటా. ఆ చేపల గిలగలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపలు నీళ్ళలో పడింది. ఇదేంట్రా? ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటది. నీ పేరేంటంటే నీ పేరేంటని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు, ఇది పిచ్చిది. ఓ పని చేద్దారా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట? బంగారు అని పిలుద్దాం. జంబల
రాతి పళ్ళు రాలగొడతాను పళ్ళు రాలగొడతాను ఏది రాలగొట్టి చూద్దాం అమ్మ గంగ ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది ఏం చేయమంటావు ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు మీరు ఆసుకుని ముస్తుంది చెప్పే గురు అంటే దావా గంగ బాబోయ్ ఆ పిల్లమని ఏదంటే అదే ఉంటుంది చెప్పేది విను ఆగు ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు ఏ ఓటు పెట్టి ఆ ఓటు నీకెప్పుడు చెప్పాను నీ జీవితంలో ఇంకో ఆడది వస్తే నేను చచ్చిపోతానని చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పాను నీ కూతురు నేను చేసుకుంటాను నా మాట నమ్ము నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టమే కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి సరే నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మాయి ఇక్కడ ఉండకూడదు ముందు అమ్మాయి అడ్రస్ కనుకుని పంపించేసాయి లేదంటే మూడు బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మాయ్యా వాని వెలిసింది లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది అమ్మయ్యా వాని వెలిసింది లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది కనిపించిందా జలకన్య కనిపించిందా లేదురా నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకు వచ్చేసింది జలకన్య భూమి మీద అలా ఉండగలదే పిచ్చినా తల్లి అదుపు మాట పొదుపు చూడు వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుంది కదా ఈ మహానగరంలో దాని దాడి తెలుసుకోవటం ఎలాగే మరి జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పచ్చిగడుతుందిరా దాన్ని వెంటాడతాను వేటాడతాను పట్టుకు తీసుకువస్తాను నీళ్లు వెళ్తాను మామయ్య నువ్వెక్కడెక్కడా ట్యాంకులు ట్యాంకులతో నీళ్లు తీసుకుని దాంట్లో బకెట్లు బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ల మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను ఇదే నా శపథం భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరిశనగ పప్పు నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోళ కిలకేమో బట్టలు పప్పు కదా మరి నోర్మిండ్రా ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తాను నీకు బుద్ధి ఉందా నీకు బుద్ధి ఉందా ఒళ్ళెలా ఉంది ఒళ్ళెలా ఉంది పిచ్చిది పోరా పిచ్చిది పోరా ఏ నువ్వు ఎక్కడున్నావా పదా పదా ఎక్కడా బాబు మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది దీంతో పెద్ద చిక్కు వచ్చిందే రే మనం ఆ పోలీస్ స్టేషన్ వెళ్తున్నాం ఈ పిల్ల ఎలాగో నొరిగితే ఏం చెప్పదు ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం పద ఏమంటే జాతిన మన సూత సుత కింది నిలువ అర్హత లేదండువా ఎంత మాట ఎంత మాట ఇది కాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఇందాని నిన్న కై ఇందాని నిన్న కై ఇందాని నిన్న కై
అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే మీరు అట్టాలని మీరు ఇక్కడ ఉన్నావు పడాలా? హలో మీకేం ఏంటి ఏమైంది బాబు? ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తుంటే కానీ ఈ కేసు కొనే కేసులా లేదు బాబు. నా తెలియగడతాను ఈ కేసు మీ తాలూకా. ఈ కేసు ఏ తాలూకా తెలియక నేను అవసరపడుతున్నాను. బంగారు పదాలు నీకేంటి స్వామి? పాల సముద్రంలో నీ జనాలతో హ్యాపీగా ఉన్నావు, ఉప్పు సముద్రంలో ఉద్యోగం చేసుకుని బ్రతికే నాకు ఆ తెక్క దాన్ని తగిలించి నన్ను తిప్పలు పెడుతున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు తండ్రి? దేవుడు వరాలిస్తాడు గాని ఐడియా ఎవరు? నువ్వే ఆలోచించేవాడు దేవుడు. ఆ పిల్లని ఇక్కడే ఉండనిస్తే గంగ ఊరేసుకుంటే అస్తనా చెప్పింది. ముందాదాలోచించుకురు. ఈ పిల్ల నోరిప్పదు, ఆ గంగ మాట తప్పదు అని జాలిపడి ఎంతకాలం ఆ పిల్లను ఉండనిస్తావు? బయటికి బొమ్మని చెప్పుకురు. అదే మాట మిమ్మల్ని అంటే మీరు వెళ్తారా? నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం? మీలాగే అడ్రస్ లేదా మాట ఎక్కడికి వెళ్తుంది? అదృష్టం బాగుంది, షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళింది కాబట్టి తిరిగి మనిషిలాగా వచ్చింది. అది ఏ రౌడీల చేతుల్లో పడి ఉంటే తన బ్రతికేమయ్యేది? తను ఎవరో ఏంటో తెలుసుకోవడానికి ఏ భాషలో అడగాలో తెలియట్లేదు. నాకు అన్ని భాషలు వచ్చా. ఏమంటివి ఏమంటివి? తులకు తక్కువ వాడనియా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీదే కులము. కులము 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 అను వ్యర్థవాదం ఇందులకు. ఆరోగ్యత రక్షణ తరన్నది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎవరుండో ఆరోగ్యం కారు ఉండు. గడిబిడి గండ నేను, సిడిమిడి హింటి నాను. ఒకే లాంగ్ లాంగ్ కన్స్ట్రక్షన్ బికమ్ టు ది కన్క్లూషన్ దట్ మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్ ఇస్ బిగ్ బిగ్ బాదరేషన్ విత్ ది ఇండియన్ నేషన్. ఇట్స్ మెయిన్ ఆక్యుపేషన్ ఇస్ కల్టివేషన్. అండర్స్టాండ్? और आप चलते हैं क्रिकेट मैदान में जहाँ पे हमारा इंडिया के खिलाड़ी और बेहतरीन अजहरुद्दीन और सचिन तेंदुलकर हैं, जिसको आप जानती हैं अजहरुद्दीन हमारा टीम का कैप्टन है और दूसरी ओर से है बॉलर मैकडरमॉट ऑस्ट्रेलिया से. बॉल हाथ में लेकर झुक कर रगड़ कर झुक कर रगड़ कर खेल खेलने तैयार है अजहरुद्दीन. आप आते हैं मैकडरमॉट बॉलिंग करने के लिए और ये ఇన్ని భాషలు తెలిసి ఇన్ని రోజులు చేపిస్తున్నావా తల్లా? అదేం కాదురా, అన్ని టీవీలోనూ అన్ని భాషలు ఒకేసారి చూసేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి భాషలను కట్టేసిందిరా. భాషలు మాట్లాడుతానంటే డబుల్ ఎంఏమో ట్రిపుల్ ఎంఏమో చదివి ఉంటది. నోరు మూయిండ్రా, ముందు ఏదో ఒకటి అన్ని భాషల్లో మాట్లాడింది. బంగారు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చా, ఎక్కడి నుంచి వచ్చా చెప్పు. మా అన్న కాడ పాతిక రూపాయలకి పడవ దిగట్టుకెళ్లి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధం ఏంట్రా? నేతరా అది ఒకటి పడవ మధ్యలో ముక్కలైంది, చిన్న సాక్ కట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాం. కన్నీటి కథలని కరిగిపోయే టైప్ కదరా మది, రెచ్చిపోయి నెట్టు టైప్. పడవ ఖరీదు 10,000. మీ కాడ ఏమి లేదంటావంటే కొర్ర మీద షాపులాగా నువ్వు లేవో. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటి కాడుంచుకుంటానే. నీకు ప్రీ బోర్డింగ్ లాడ్జింగ్ నాకు ప్రీ వినోదం. కమరా లాకవా మన వాళ్ళ పిల్ల పరాయడిలో ఉంటే దాన్ని పెళ్లి ఎవరు చేసుకుంటారు? బాబు చేసుకోకపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బు ఇచ్చేట్టుకెళ్ళి దీన్ని. Thank you.
చిక్కుకున్న
ನಮಗೆ ಜಗಳ ಮಾಡಿದ್ರೆ ಅಡಿಪಡಿ ಮೊದಲು ಏನೋ ರುಚಿ ಉನ್ನದಿ గంగా గేర్లు ఉన్నాయి ఎవరు చేశారనుకున్నావు మా నల్లాడు నా గారు తింటావా అరే గంగా వాడు మనాడు వదిలేసే రే జాంగ్రి ఎలా ఉందా జాంగ్రి జాంగ్రి అంటే జాంగ్రి వదిలే నేను పడతాను కదా అద్దా బొబ్బు బొబ్బు నేను పడతాను కదా జాంగ్రి జాంగ్రి అమ్మా దా పెడతా ఇది పొట్లకాయే పావు అనుకున్నాను అయ్యి బాబోయ్
దీన్ని ఏదో పిచ్చి దొరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రకట్ట నాయనో అయ్యో పట్టకాయ పట్టకాయ పట్టక పట్టకాయ అనాథమని ఇంట్లో ఉండనిచ్చు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేశావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాం. భాషలే కాదు 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటుంది అన్నమాట. ఓ బహీట్ అయితే నమ్మ సత్యమే ఏంటిది ఏంటి బంగారు ఏం కావాలి? ఎవడరా ఇది నేర్పింది? ఏంటి ఏంటి అవసరం? ఏంటి పిచ్చి పని? ఆడికి అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదని నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు, 4 పడవల సరుకు గీసొచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం.
అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లె కార్లు. నీకేపీ తెలవగానే కదా నేను చెబుతుంది, ఆరో నంబర్ పడవలో నువ్వు, ఏడో నంబర్ ఎనిమిదో నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఇలా బుక్కులో ఏడు ముద్ర వేసాడు బాబోయ్. చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే అంటే స్మగ్లింగ్ చేస్తారంట, కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మర్యాద లేదండి చెప్పండి. ఈ లెటర్ చెప్పరండి, స్టేషన్ తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తేగానే నిజం కక్క తీసుకోండి. దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్, అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంట్ర మధ్యలో వాళ్ళ ముగ్గురు తప్పు చేశారని రుజువు పోనది? ఏంట్రా రుజువు అయింది, అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ ఎక్కడ దాచారు చెప్పండి. ఐడియా నీళ్ళ పెడతాను వాళ్ళే పడితే అబద్ధం. ఒక పూట తింటే రెండో పూట గంజి నీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్స్, ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగలు. అబ్బా ఉప్పు శాపం వరసినట్టు ఎంతసేపు అయ్యాలి మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వారికి ఇక్కడ ఏ విధాలకు ముచ్చాలు? ఐదు నిమిషాలు చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తాం. ఏంట్రా చేయించేది పడవల తడ్డు, మా చేతుల్లో ఉన్న తడ్ల ముందు మీ లాఠీలు ఎంత లేకుండా చూసారుగా, పొచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాద తప్పకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్లో పూడి బోరింగ్. వీళ్ళు ఎవరో తెలుసా, ప్రపంచాన్ని చుట్టి ఉన్న సముద్రాన్ని ఒలికి చేత్తో ఇదే చాలరు. వీళ్ల జోలికి వస్తే అట్ట గుడ్డప్పకి చూస్తానండి మగరా, అవతల ఉప్పునైపోతుంది, వార్నింగ్ చేస్తాను గుళ్ళు వచ్చేసేసి లేకపోతే జాగ్రత్త అయిపోతుంది.
ఎప్పుడైనా తెలుసుకోండి. అందం కట్టడానికి ఇది పలనాడు కాదు, బొబ్బలు పట్టడానికి బొబ్బులి కాదు. ఇవాళతో నీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ క్లోజ్, నీ బోట్లని అవుట్, నీ పాల స్నాలం పాటలు గోవింద. మళ్ళీ నీ పాత గోచి తీసి మొలక కట్టుకో, సెంటర్ లో కూర్చొని ఉప్పు చేపల ముక్క. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా. అందమైన
దిక్కిన చక్కని చుట్టుకు అక్కడ దిక్కిన చక్కని చుట్టుకు వీక్షిసిన వరాల పండు వైట్ డ్రెస్ కపుల్ పోటీల్లో గెలిచిన ఈ జంటకు ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారాజు గారు బహుమతి ప్రదానం చేస్తారు. మీ బట్టలు ఇంత తెల్లగా ఉండటానికి కారణం రాబిన్ బ్లూ. ఐ సీ. మాట్లాడితే డొక్కు పుస్తకం తెరిచిస్తావు, దొరకని బంగారం కోసం కలలుగంటావు. లింగరాజు తంగం మోచుకో. నిన్నటి వరకే అది కలరా, కానీ ఆ కల నిజమై ఈ రోజు దగ్గరలో పడింది. ఇదిగో ఈ హారాన్ని ఇప్పుడే ఒక పిల్ల బిడ్డలో చూసి. ఇంకే మామయ్య, ఆ పిల్లను పట్టి ఇక్కడ తీసుకొస్తే ఓడడ బంగారం సొంతమవుతుంది. ఓడడ బంగారం ఒక ఎత్తు, ఇదిగో ఇది చూడరా, కోట్ల ఖరీదు చేసే ఈ కాట్పండు వచ్చిన నా చేతికొస్తే చక్రం లేని విశ్వమూర్తం అయిపోతాను. Oh,
దున్నపోతులాగా ఉండే ఒక ఆడపిల్ల తీసుకోలేక తమిళ తీసుకొచ్చారు. రవిచంద్ర మామూలు కదండి, ఈ ఏరియాలో నంబర్ వన్ చేపల కాంట్రాక్టర్లు అయినా ముత్యాలు రత్నాలు జైల్లో ఎత్తించారండి. ముత్యాలు రత్నాలు ఇద్దరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ చేపలు తవ్వరా, మనం చేపలలో ఎలకడ తెలుసుకున్నదే అలా బబ్బుల్లో దేవుడు వెళ్ళిపోతే చెప్పేసినాడు. ముందు నువ్వు ఈ జేబులో చుట్టూ చేప తీసి బయట పారేమి, పాపం పక్కసెల్లో బాబు నాయన కంపుకు మూడు దినాలు లంకెనాలు అనిపిస్తున్నాడు కదేటి. దానికి నానాడు చెప్తాను, ఇక్కడ కర్మంతాను. ముత్యాలు రత్నాలండి మీరేనా? మామే పొగ్గేసినారా? కాదు, మీకోసం బంగారాజు గారు వచ్చారు. బంగారాజా? నీళ్లలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య ఒక్కసారి నా కంట కనపడదే. నీతో ఒక ఆట ఆడుకుంటారు. ఆడుకుంటారా? ఆడుకుంటా. ఆడపిల్లంటే నీకు అంత చులకరా? మన మధ్యలో ఇంకో ఆడపిల్ల వస్తే నేనేం చేస్తానని చెప్పాను? నాతో ఎప్పుడు చెప్పావు? పైగా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. కొంప తీసి నేనే ప్రేమించానని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వదు కదా, నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో, అక్కడ రవిచంద్రని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు. కానీ పిల్లలు బిల్లలు ఎక్కువగా మింగినట్టున్నా, పోతావేమో. పోవడానికే కదరా. హలో బావదా, నన్ను నన్నెంత మోసం చేశావురా. గంగా ఏంటే ఎక్కడి నుంచి? ఎవరు ఎవరు నెత్తి వదిలించి? ఏంటి ఆ మాటలు? ఈ పిచ్చి దాని మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును, దానికి తీర తప్పుతాయిందా? దేనికి? బొంకొద్దు, నా కళ్ళారు నేను చూశాను. చూడు, నా కూడా ఒక చీరకొను నా శవం మీద కప్పడానికి. బుద్ధి లేక మాట్లాడు. ఇంకా బుద్ధి ఒకటి ఇదిగా, ఇప్పటికే 20 ఆలిన్ టాబ్లెట్లు మింగా, 20 బ్రూఫెన్ టాబ్లెట్లు మింగా, 20 మెగానిల్. అరే కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదివి చెప్పు. బ్రదరు, మీరెవరో నాకు తెలియదు. ఈ పిల్ల అది ఇండియాని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలికి తోసేసింది. ఇంకా ఎంతసేపట్లో చచ్చిపోతాడో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే మరో 4 మినిట్స్ కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్గా రావాలి. ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వు ఉంటే చీరల షాపుకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ ఉంది బాబు. అన్యాయంగా ఈ పిల్ల చచ్చిపోయింది. ఈ కాసేపు ఇక్కడే ఉంటే గర్భకాత కూడా నాకేదే చేయిస్తాను. నేను వెళతాను. Thank you.
ఏం ప్రమాదం లేదు. షీ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్. పబ్లిక్ చూడొచ్చు. థ్యాంక్ యూ. పాపా అలా చేయకుండా తినమ్మా. అలాగే. ఇప్పుడే కదా మిగిలిందంతా కక్కి చేశారు. ఏదో ఒకటి లోపల తోంది నీ చోట్ల. ఎప్పుడు నీ గ్యాస్ అంతా తిరిగి అదే నీ మీద కూడా ఉంది. ఉంటే మరి దాంట్లో ఎందుకు తిరుగుతున్నా పంపించమని చెప్పాను కదా. పంపించేద్దాం అనుకున్నాను కానీ సన్నాసులు ఉన్నారు కదా చీర పెట్టి పంపు గురు అన్నారు. చీర కొంటూ నీకు దొరికిపోయాను. పంపించేశావా? పంపించేసే నీ దగ్గరకు వచ్చేసాను. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత ఇంత ఇంత అంటే బోల్డ్ అంత. బోల్డ్ అంత అంటే నిన్ను పెళ్లి చేసుకునేట. నిన్ను పెళ్లి చేసుకునేటంట. రంజు చె
సరిగమలు పలుక మదన చిలుక మైకల్లో ప్రేమ చిలకగా చందురే చందు చందురే చందురే చందు చందురే శ్రీనారుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డు లాంటి పిల్లగాని అందం చందురే చందు చందురే ఎవరు? నేను రాత్రి మనం వెతుకుతున్న పిల్ల బస్ స్టాండ్ లో ఉందండి. దాని పక్కన వాడు ఉన్నాడా? లేదండి, నేను ఇప్పుడే వస్తున్నాను. దాన్ని తెలివిగా పెట్టుకోండి. కొన్ని కోట్లు విలువ చేసే ఈ సంపద చూడు. ఇవన్నీ ఎక్కడ దాచావో చెప్పరా? విశాఖపట్నంలో భీమిల్ రోడ్ ఉంది కదా, అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, అక్కడికి పోయి వెతుక్కోర్రా పిచ్చి. నాకు వచ్చా
రత్నాలు నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. దెబ్బకు రెండు చెప్పులు తిరిగిస్తా, ఎదురొస్తే తెడ్డ. విక్టోరియా మహారాణి నగ వీడి దగ్గర ఉంది అంటే వీడి తాత వీడికి ఆ వడ గురించి చెప్పుండాలా? వీడు ఆ వడలోని సంపదను ఎక్కడో దాచి ఉండాలా? అందులోని నగరం ఇదిగో ఇతలకిచ్చుండాలా? అవును మామా, నేను ఫోటో తీసిన జలకన్య ఇదే. ఇదే బింబం, ఇదే ప్రతిబింబం. జలదిగ్కుండలంలో నాకు గోచరించిన మొక్క ఇదేరా? మునిగిపోయిన ఓడే దాని నివాసమై ఉంటుంది. ఆ నగ మీద మనసు పడి ఉంటుంది. జలదిగ్బంధనం చేసినప్పుడు నగతో పడి పైకొచ్చి జలకడి భూమిగా ఉందన్నమాట. బంగారాజు గారు ఎంత నిజమా పంపితే ఆ రవిచంద్ర గారి కొంపలో ఉన్న జలకనిని తప్పించి. అలాగే ఒరే నగరాజు, వాడి ఇంట్లో ఉన్నదాన్ని చుట్టుపట్టి అలాగే అంతా. ఇంకొక మాట, ఈయన ఇక్కడ బతుకుంటే ఆ జలకనిని కవచంలో కాపాడతాడు. జలకని ఇక్కడ రాకముందే దీన్ని జన సమాధి చేద్దాం. పడవలో తీసుకెళ్లి సముద్రంలో చూసుకోండి. ఏసై లేదని బెల్ల పెట్టుకున్నావా? వచ్చేసాడా? అతను ఎవరో తెలుసా? అతను అతను నా ప్రియుడు.
నీనా నీనా జలతారు వీణా Thank you.
కనపడలేదు పడకండి, మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మీతో మందు కొట్టడానికి వచ్చాను. ఇదిగో పిలకముడి, అక్కడే నాకు కోపం వస్తుంది. పక్కనే కూర్చున్న మనిషిని చూసి బతుకున్నావా అని అడుగుతావు, ఎలా బతికావు అని అడగాలి. ఇంకా కరెక్ట్ సంగతి చెప్తా. ఇప్పుడు మన ముగ్గురం చీయి చీయి కలిపితే మునిగిపోయిన ఓడలో ఉన్న బంగారం అంతా ఎక్కడుందో చెప్తా. చెప్పు చెప్పు. ఆ డెన్ లో మంటి గడపలో ఎవరు ఉంటాడే, వాడి పేరేంటి? బంగారాజు. నన్ను కోరతావేటి? ఈ రొయ్య మేసిన కొడుకు బుద్ధి లేదు, ఆ కోర మేసిన కొడుకు నీకుల బుద్ధి ఉండాలి కదా. అసలు వాడితే చేయండి తెలిపారు. నీ చేత నన్ను మర్డర్ చేయించి మిమ్మల్ని ఇద్దరి ఉరికంబు ఎక్కించి బంగారం అంతా తనే దొడ్డద్దామని చూస్తున్నాడు. అందుకే మీ కళ్ళు తెరిపించి మీకు నన్ను ఏమంటారా? అది కల్పించాలనే వచ్చా. నీతో చేతులు కలిపితే మాకెట్ లాభం? చేతులు కలుపుతా, నన్ను కత్తి ఇస్తావా? ఓడి ఉప్పు చేప మహవా, మునిగిపోయిన ఓడలో ఉన్న విక్రమార్కుడి కత్తిరా ఇది. బంగారం పిడి. అవును, ఆ డెన్ లో ఉన్న వాడి పేరే ఉన్నావు? బంగారరాజు. వాడు చెప్పినట్టే ఓడలో ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉందిరా. నమ్మకం ఏమిటి? దశరథ మహారాజు వాడిని కౌశల్యకి ఇచ్చి నగలు వేసి పూర్చున్నానే. ఇది రాణి మాలినీదేవి మరకత మాణిక్య గోమేశికాలు. ద్రుపద మహారాజు ద్రౌపదికి ఇచ్చిన నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు. గోల్కొండ మహారాజు గోల్ రాణికి ఇచ్చిన గోల్ నగలే. తొక్కులు వారి శ్రీశైల మహారాజు వైడూర్య ఖడ్గము. కేకయ్య మహారాజు కైకేయి ఆభరణములు. ఇది దుష్యంతుని కిరీటము, ఇది శకుంతల వడ్డాము, ఇది భరతుని. మీరిద్దరు నాతో చేయగలిగితే ఈ బంగారంలో మీకు 50-50. ఆ 50-50 అది కానీ నువ్వు 60 తీసుకుని నాకు 40 ఇచ్చేస్తా. ఈ బంగారం అంతా మీకు రేపిస్తా. ఇస్తా ఇస్తా అని ఫైనల్ గా హ్యాండ్ గా ఇస్తావేటి? అది మీ అన్నయ్యకి అలవాట్రా. ఇదిగో పిలకముడి, రేపు నీ ఐస్ ఫ్యాక్టరీలో నైస్ గా ఈ బంగారం అమ్ముకునే ఏర్పాటు చేసుకో, రండిరా. ఈ ఉప్పు చేప బంగారరాజు గారి మొఖాన్ని కొట్టి మనం ఇక్కడించి బంగారు శాప వాసన చూసుకోవచ్చు. బాబు నీ కోసమే ఎదురు చూస్తున్నా. మీ ఇంట్లో పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను? ఇదేంటి తాళిబొట్టమ్మ? అంటే తాళిబొట్ అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో దీనితో మీరు ముందు వేస్తాడు. దానితో వాళ్ల బంధం హిందూ సాంప్రదాయ ప్రకారం శాశ్వతమై పవిత్రమవుతుంది. వాళ్లను ఏ శక్తి విడతీయలేదు. రోజు సముద్రంలో నేను చూసిన జలకన్య ఇది. దాని కాళ్ల మీద నీళ్లు పోసి జలకన్యగా మార్చి ఈడ్చి కిల్లి బాగా కప్పగిస్తాను. వచ్చేవాడు బంగారరాజు మనిషి, వాడిని ఎలాగైనా పట్టుకుని స్టోర్ రూమ్ లో పడేది. ఇవో అమ్మా, అమ్మవారి పాదాల వద్ద ఉంచాను. Thank you.
వినోదమే లేని నీవు ఇల్లాలు బాగుదా అనుకుంటున్నావా? అందులో తప్పే ఉంది. ఆడవే పుట్టాక తాళి పెట్టించుకోవాలి, తల్లి కావాలి. నువ్వు మామూలు ఆడతానివి కాదు, సముద్ర గర్భంలో ఆలిచిప్పవే కాని సంసారంలో ఆలివి కావు కా లేవు. శపిస్తున్నావా? ఆ పని భగవంతుడే చేశాడే, అందుకే నీకు ఈ దిక్కుమాలైన జలకన్య జన్మనిచ్చాడు. శపించిన ఆదేవుడే రవిచంద్ర నాకు వరంగా ఇచ్చాడు, కానీ అతన్ని పెళ్లి చేసుకునే వరం మాత్రం నేనే నీకు ఇవ్వాలి. అది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నా బెంట రావాలి, ఆ ఓడకి దారి చూపించాలి. రాలి, రాకపోతే బాలిపోతాం. చూసావా నా క్షుద్ర శక్తుల శక్తి? దేవత అండ నాకుండగా నువ్వులను ఏమి చేయలేవు కదా నీ ధైర్యం. నిన్నెలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వచ్చే పౌర్ణమిలోగా నిన్ను నా వశం చేసుకుంటాను, లేదా రాబందులకు నేనే ఆహారం అయిపోతాను. అంత శ్రమెందుకు? ముత్తేజుగా మా పెళ్లికొచ్చి అక్షంతులు వెయ్యి, మంత్రసాని వెయ్యి, నాకు పురుడు పోయి, అప్పుడు ఓడలో ఉన్న బంగారం ఎంత ఇస్తావా? ఎంత ఇస్తాం చెప్పు. ఒక ముక్కు పడికిస్తా. నాతో ఆటలా నీకు? ఈ మంత్రగత్త మార్చాలంటే ఏంటో చూపిస్తాను నీకు. వాడడు బంగారం, నా వాడడు ఇంటి వచ్చింది. ఇంకా ఉంది పిలకముడి, ముందు బంగారం తీసుకెళ్లి నీ ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి ఆ ఫార్మస్ బేరవాడు ఎండవో కదా. ఎక్కేటే నీ జీవనం ఏమో జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మ కూడా తెలియట్లేదు. బయలారని బయలారని పోనీ ఇచ్చినాయనారా, నన్ను వదిలిపెట్టండి రా, నన్ను వదిలిపెడితే లైఫ్ లో మళ్ళీ మీకంటే కనిపించను రా. నీ చండాల పేసి మాకు చూడాలని లేదు కానీ ఒక్కసారి ఫోన్ లో నీ బంగారు రాజుకి ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి చెప్పు. ఇదిగో చెప్పా. ఏమిట్రా ఏమైంది, గొంతుకలా ఉందేంటి? గొంతలా ఉండడం ఏమిటి, ఇక్కడ పరిస్థితులే తలకిద్దులుగా మారిపోయాయి. ఆ రవిచంద్ర, ముత్తాలు, రత్నాలు ముగ్గురు కలిసిపోయారు. రవిచంద్ర బతికి ఉండాలి? బతికి ఉండడమేమిటి, నువ్వు ఇన్నాళ్ళు కరడ కింద బంగారాన్ని వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకుని బతి చేసుకున్నారు. అలాగా ముత్యాలు తన వాటా తీసుకుని గంగవరం రేవైపు తన వ్యానులో వెళ్లిపోతున్నాడు. ఇదేంటి గురు కొత్త సెట్టింగ్? ఈ దెబ్బతో వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు, దాంతో ఆ బంగారాజ్ బట్టతల ముందు మనం బ్యాండ్ వాయించచ్చు. మీరా మూడో గ్రూప్ లో కంగారు పడిపోయా. ఆ రవిచంద్ర గారి మోసం చేసి సగం బంగారం కొట్టేసి మీ కాడికి బయలుదేరా. ముత్యాలు, నా స్థావరం అటు, మీ ఐస్ ఫ్యాక్టరీ ఇటు, రూట్ ఎందుకు మారింది? ఎదవని ఎదవని ఎదవని, ఇప్పుడు తెలియకుండా తొలగ నామను. ఇప్పుడు చూడు, నేను అప్పటికి చెప్తున్నానండి, సముద్రం అటు బంగారు రాజు గారు ఉండేది కూడా అటేనని. ముత్యాలు, నా మీసం తీసిన నాటి నుండి మాసం మాసం పూజలు చేస్తున్నాను, ఆ బంగారం కోసం గజానికి ఒక శవాన్ని పలుస్తాను కాని తులం బంగారం కూడా వదులుకోనరా. సచ్చారు సన్నాసం వేదం పెరగడై రై, ఆ వేద మన స్థావరాన్ని తీసుకురండి. మట్టి ముద్దల్ని చూసి బంగారం అనుకుని బొంగరంలా తిరుగుతున్నావా బంగారు రాజు? నీ ఆశ నీకు వలగా విసిరా. బంగారం దొరికే వరకు నా ఆశ చావదు, దొరికే లోపు నువ్వే చస్తావు. మాయలు పగిలి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం సముద్ర గర్భంలో ఉన్న ఓడలోని బంగారంలో ఉందిరా. కాదు, పోలీస్ స్టేషన్ లో ఉంది, కోర్టు బోన్ లో ఉంది. నన్ను అరెస్ట్ చేయిస్తావా? వచ్చేటప్పుడు ఎస్పీకి ఫోన్ చేసే వచ్చాను రా, వడ్డించడానికి వస్తారు లాఠీ దెబ్బలు.
దండేశ్వరి గారు సముద్ర గర్భంలో ఉన్న బంగారం కోసం రత్నాలు ముత్యాలు అని అనంతమ్మని నేనే చంపాడు. విన్నారుగా ఎస్పీ గారు, అరెస్ట్ చేయండి. వేల కోట్ల రూపాయలు కాజేద్దాం అనుకున్నాను, అడిగి పోలీసులను కొన్ని నా కోటి జేబులో వేసుకున్నాను. చెప్పండి ఎస్పీ గారు, వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. ముత్యాలు రత్నాలు అని అన్నదమ్ముల్ని కాల్చేందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా. బాబా నిన్ను నేను విడుదల చేయిస్తాను, నా దగ్గర నా నగలన్నీ అమ్మేస్తే నీకు మంచి లాయర్ని పడతాను బాబా. నువ్వేం కంగారు పడకు, ముందు మన బ్యాచ్ కి విషయం చెప్పు, మిగతా సంగతులు నేను చూస్తాను. బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, కాశీలో అన్నపూర్ణమ్మ పలుకు, ఒసే గంగా నీ గోడు చెబుతా. నా పేరు గంగా, నీకు తెలుసు. నీ బావ కష్టాల్లో పడ్డాడు, కటకటాల వెనక ఉన్నాడు. నాకున్న బావకి పెళ్ళవుతుందా? నీ పెళ్ళలా అవుతుందే పిచ్చి తల్లి, ఇంట్లో నీ సవితి ఉన్నాది. తాలిబుట్టుతో ఈ బొడ్డోడు కోసం ఎదురు చూస్తుంది, లగ్గం కుదిరితే అక్కని అతుక్కుపోతాది. వదలాలంటే ఒక్కటే మార్గం, దాన్ని సముద్ర పొడ్డునున్న పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకురా, దాని పీడ నేను వదిలిస్తా. అలాగే శ్రావణ మాసంలో పెళ్లికి లడ్డం, మల్లల మంచంలో మన్మథ మంచం. కన్నులలో కాకుకనే కొప్పులలో మల్లికనే కొడులు ఒదిగి ఒదిగిపోతే బాబా.
కట్టి తాపై తాళం కట్టి పదనిస పాడాను శోభనాల పేరుస్తమే పండును చిందును దిండును పంచడమే పట్టమంది పట్టమంది తీన శ్రావణ మాసంలో పెళ్లికి లజ్జం మల్లెల వంశంలో మన్నత లంచం తీరాలి. అదిగో రవిచంద్ర వస్తున్నాడు.
అతను రాగానే నువ్వే దాన్ని నీళ్లలో పోస్తావు అని చెప్తాను. ఇక జన్మలో నీ ముఖం చూడడు, నీ మెడలో తాళి కట్టాడు. దాన్ని కాపాడు. చూడరా జలకన్యను చూడు, ఉంది ఉంది అంటే ఉందో లేదో అననే మీమాంసలో తన్నుకు చచ్చావు కదా అనుమాన బిడ్డ. చూడరా సాగర కన్యను తనివి తీరా చూడరా. చూడ్డానికి కాదే ఇంతకాలం శ్రమించింది పరిశ్రమించింది, దీని సాయంతో బంగారం సంపాదించాలా కొట్టకు పడగెత్తాలా. ఏమే సాగర కన్య, సముద్ర గర్భంలో ఉన్న నావకు దారి చూపిస్తావా? చూపించకపోతే చస్తావు. వేస్ట్ మామయ్య, అది ముందుది. నీ మాట వినలేదు మూసుకో. ఏమిటి ఏమిటి నీ అహంకారం? ఆ రవిచంద్ర గారు వచ్చి నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావా? నీ ఆశ ఫలించదే, నీకు వేయి ఘడియలు తగ్గిస్తున్నాను. ఆలోచించుకో. అదండి అదండి. జీవితం ఇది అని తెలిసి బాధపడుతుంది. వద్దు, నాకోసం కన్నీళ్లు పెట్టద్దు. నేను నీతోనే ఉండాలని ఆశపడి నిజం దాచాను. నేను చాలా కన్నీళ్ళని తెలిస్తే నన్ను వెళ్ళగొడతారని అన్నాతనం చెప్పాను. నీ జీవితంలో వచ్చి నీ చేత కన్నీళ్లు పెట్టించాను. లేదు బంగారు, చందమామ కథలు చదివి ఒంటి కన్ను రాక్షసుడిని, రెక్కల గుర్రాలని, రాకుమార్తెల్ని ఊహించుకునేవాడిని. ఆ కథలు చెదిరిపోయాయి. నేను చందమామలో చదవని కథ నువ్వు, కలగా చెదిరిపోని అద్భుతాన్ని నువ్వు. నీ పరిచయం నాకు మధురమైన అనుభూతిని మిగిల్చింది. నీ ప్రేమ పానకంలో నేను పుడకని నన్ను మన్నిస్తావా?
నా ప్రాణాలు కాపాడిన దేవత వినము. నెలవెలుపుగా కొలుచుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి చూడాలనుంది. నా కోరిక తీరుస్తారా? తీరుతుంది సాగర కన్య, నీ కోరిక తీరుతుంది. నీ త్యాగబుద్ధికి నా జోహాని. వాళ్ళిద్దరూ ఏడుగులు నడక ముందే నువ్వు సాగరంలోకి వెళ్లాలా? ఆ బంగారు నా ఒక దారి చూపాలా? దొరికిన బంగారం సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి ధరిపించి నీ కోరిక నేను తీరుస్తుంది. కాదంటే ఈ రవిచంద్ర ప్రాణాలతో ఉండి ఒకసారి మృత్యు ముఖం దాకా వెళ్లి మళ్లీ తిరిగి వచ్చిన మృత్యుం చేయండి రా. బంగారాన్ని సాధిస్తా, ప్రభుత్వానికి అప్పగిస్తా, నిన్ను ఊరి తీయిస్తా. వీళ్ళిద్దరిని తీసుకుని కట్టిపడి ఇప్పటికైనా తెలుసుకుందాం మా శక్తి ఏమిటో. వీళ్ళందరూ బతికుంటారు అంటే మేమడిగిన సాయం చేయాలి. సాగరంలో చేరాక కనిపించకుండా పోయావు. వీళ్ళిద్దరు ఈ రిమోట్తో పే చేస్తాను. జాగ్రత్త వెంటనే బంగారాజు. నిధి వద్దకు నువ్వు చేరే ముందు ఈ అమ్మకాళ్ళకు మొక్కి సాగరంలోకి వెళ్ళరా, నీకు విజయం సిద్ధిస్తుంది. బూడిద పూసుకు తిరిగే గాడిద నీ కాళ్ళకు నేను మొక్కాల. అదుపు అదుపు, మాట పొదుపు. జలకన్య జాడ చెప్పిన దేవతనిరా, నా మాట పెడచెవిన పెడితే ఆ సాహస వీరుడి చేతిలో నీకు చావు తప్పదు. మావా, గతంలో మంత్రగత్త చెప్పినవన్నీ జరిగాయి. వాడి చేతిలో చావడం కన్నా దీని కళ్ళు పట్టుకోవడం మేలు. సరే నన్ను భరించి బంగారం సొంతం చేసుకుందాం అనుకున్నాను. నిధులు సంపాదించాలంటే నరబడి కావాలని నాకు తెలుసు. సహస్రవీర నాకు ద్రోహం చేసిన దుర్మార్గుడి అంత చూడ, నీకు విజయం సిద్ధిస్తుంది.
బావయ్య చెప్పిన డైమండ్ ఇదే. దీన్ని తీసుకెళ్తే చాలు. నిన్నటిదాకా మనందరితో చెల్లిలాగా బిడ్డలాగా ఆడింది పాడింది, అలాంటిది వెళ్లిపోతుంటే ఎలారా తట్టుకోవడం? గురువు గారు పెళ్లి చూద్దాం అనుకుంది, చూసింది వెళ్లిపోతుంది. బంగారం వెళ్ళిపోకుండా ఆపాల్సిందంతే. వారు చిల్లద్రపతి గుండు బంగారం
పెట్టాడు చిలకల్లిని దోర్మెడి తెలిసిపోయిందిరా. వాళ్ళు వచ్చినారంటే బంగారు జూలో పెట్టేస్తారప్ప. వెళ్ళడమ్మా మంచిది రండా. బంగారు జలకం నేను తెలిసిపోయింది కాబట్టి గవర్నమెంట్ పట్టకపోతే సైంటిస్టులు ముక్కలు ముక్కల కింద కోస్తారా. ఒరే అలాగైతే బంగారుని ఇక్కడ ఉద్దుటకంటే పంపిద్దరే మంచిది రా. వచ్చేసారా మీరు ఆడుకునేటప్పుడు నన్ను గుర్తు చేసుకుంటారు. నా నేస్తాలు రమ్మని నన్ను తెలుస్తున్నాయి. సముద్రంలో ఉండాల్సిన నేను భూమి మీద మీ అందరితో కలిసి బ్రతకాలన్న ఆశకు నేను వదులుకుంటాను. ఆ నీళ్లు పోసి నా రూపాన్ని నటించి నన్ను పంపించి బొమ్మనిస్తాను.